భారత్ పై చైనా కుట్రలు ఆగడం లేదు. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగేలా చేస్తున్న చైనా ఇండియాపై సాంకేతిక యుద్ధానికి తెరలేపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డ్రాగన్ కంట్రీ కుట్రలు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంతో బట్టబయలయ్యాయి. భారత్ పై చైనా పడిన దుష్ట పన్నాగం వెలుగులోకి వచ్చింది. భారత్ లోని ప్రముఖ నాయకులను, కీలక సంస్థలను చైనా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసం భారీ స్కెచ్ వేసినట్టు తెలిసింది. చైనా నిఘా పరిధిలో భారత ప్రధానమంత్రి మోడీ, రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సహా కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, వీకే సింగ్, కిరణ్ రిజిజు, రమేష్ పోఖ్రియాల్ ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో తెలిపింది. వారి ప్రతి అడుగును గమనించేలా చైనా భారీ ప్లాన్ చేసినట్టు వివరించింది. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, పివి విజయ్ వాజ్పేయీలతో పాటు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ అబ్దుల్ కలాంపై కూడా చైనా నిఘా పెట్టినట్టు సమాచారం. చైనా ట్రాకింగ్ లో అన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంలో ఉద్దవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అశోక్ గెహ్లాట్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. మాజీ సీఎంలు, ప్రతిపక్ష నేతలు కూడా డ్రాగన్ నిఘా పరిధిలోనే ఉన్నట్లు సమాచారం. చైనా ట్రాకింగ్ లో మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, రమణ్ సింగ్, సిద్దరామయ్య, శంకర్ సింగ్ వాఘేలా, బుద్ధదేవ్ భట్టాచార్య కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్ జనార్దన్ రెడ్డి, ఎస్ఆర్ బొమ్మాయి, ఎం కరుణానిధి, జ్యోతి బసు, జీసీ ముర్ము కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డాలపై చైనా నిఘా నేత్రం ఉంచింది. దేశంలో 700 మంది కీలక రాజకీయ నేతలు, 100 మంది రాజకీయ నేతల కుటుంబ సభ్యులు చైనా ట్రాకింగ్ లో ఉన్నారు. భారత్పై సాంకేతిక యుద్ధానికి తెరలేపిన చైనా 10,000 మందికి పైగా భారత ప్రముఖులు, కీలక సంస్థలపై నిఘా పెట్టింది. చైనా నిఘా పరిధిలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు,